తెలంగాణ ఐటీ మినిస్టర్ కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా పెద్దపల్లి జిల్లా రామకుంటం నియోజకవర్గ పాలకుర్తి మండల జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి నిరుపేద కుటుంబానికి ఇల్లు కట్టించి కానుకగా అందించారు. పుత్రాభి రుద్రరస్తు వంశాభి రుద్రధనం తాండం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. కేటీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఈ రోజు ఏదైతే కేటీఆర్ గారు పిలుపు మేరకి గిఫ్టీ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా మరి నీడ లేనటువంటి నిరుపేద తల్లికి ఈ రోజు గృహాన్ని మరి బహుమానంగా అందజేయడం జరుగుతా ఉన్నది. ఏదైతే తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఐటీ శాఖ మాతిలు నా బర్త్డే సందర్భంగా మీరు వేడుకల్ని చేయడం కాదు నా తరపున నా బర్త్డే సందర్భంగా మరి ఎంతో మంది తల్లులకి కళ్ళల్లో ఆనందాన్ని చూపెట్టాలనేటువంటి ఏదైతే పిలుపునిచ్చిందో ఆ పిలుపు మేరకు ఈరోజు గృహాన్ని ఒక అనాథైనటువంటి తల్లికి లక్ష్మికి గండికోట లక్ష్మికి ఇవాళ ఇల్లుని బహుమానంగా అందజేయడం జరుగుతూ ఉన్నది. ఇవాళ మనందరికీ కూడా తెలుసు సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవి కూడా తన నీడని తను ఏర్పరచుకుంటది. ముఖ్యంగా మానవుడికి కావాల్సినటువంటిది కూడు గుడ్డ నీడ. మరి ఆ భోజనం కావచ్చు మరి గుడ్డలు కావచ్చు అంటే బట్టలు మనం జీవితానికి ఏదో రకంగా దేవుడిచ్చినటువంటి శక్తికి శక్తి మేరకి మనం పనిచేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ నీడ అంటే మరి ఎవరూ లేనటువంటి తల్లి మరి చాలా ఏళ్ళకెళ్ళి ఈ చింత చెట్టునే తన ఇల్లుగా చేసుకొని మరి వర్షానికి నానుతూ ఎండకి ఎండుతూ మరి తన కొడుకు రాజుతోటి కలిసి జీవనాన్ని కొనసాగిస్తూ ఉండే మరి చాలా పదేళ్ల నుంచి కూడా